యాపిల్ ఏ వస్తువుని లాంచ్ చేసినా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వస్తువుని కావాలనే కోరుకుంటారు, అందులోనూ ముఖ్యంగా ఐఫోన్ సిరీస్ని. సో ఈ ఎపిసోడ్లో iPhone 8 వర్సెస్ iPhone X గురించి తెలుసుకుందాం. యాపిల్ ముందుగా 3 మోడల్స్ని లాంచ్ చేయబోతుంది. అందులో అన్నిటికంటే చిన్నది iPhone 8, అన్నిటికంటే పెద్దది iPhone 8 Plus, ఈ రెండిటికంటే పవర్ఫుల్ అయిన మోడల్ iPhone X. ఈ 3 వర్షన్స్లో iPhone X యొక్క స్క్రీన్ చాలా పెద్దగా అట్రాక్టివ్గా ఉండబోతుంది కంపేరింగ్ టు iPhone 8. iPhone X లో 5.8 inch డిస్ప్లే విత్ 18:9 రేషియోలో ఉండబోతుంది. ఇక iPhone 8 5.5 inch డిస్ప్లేతో 16:9 రేషియోలో ఉండబోతుంది. iPhone 8 iPhone 7 Plus 7 లాగే ఉండబోతుంది, కానీ iPhone X మాత్రం ఆల్ న్యూ డిజైన్తో రాబోతుంది. iPhone X లోనే ఆల్ న్యూ డిజైన్స్ అలాగే కొత్త లుక్ని ఎందుకు ఇచ్చారు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. యాపిల్ కంపెనీ త్వరలో 10th యానివర్సరీని జరుపుకోబోతుంది. ప్రపంచం మొత్తం ఆ 10th యానివర్సరీ గురించి మాట్లాడుకోవాలి అంటే సంథింగ్ అన్బిలీవబుల్గా చెయ్యాలి. కాబట్టి iPhone X గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలా దీన్ని డిజైన్ చేయబోతుంది. iPhone 8కి iPhone X కి కొన్ని బాడీ డిఫరెన్సెస్ ఉన్నాయి, స్పెసిఫిక్గా గ్లాస్ ప్యాడ్. iPhone X లో గ్లాస్ ప్యాడ్ లేదా గ్లాస్ ప్యాక్ ఉంటుంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్లో ఇంక్లూడ్ అయి వస్తుంది. iPhone 8లో ఎప్పట్లాగే IPS LCD డిస్ప్లే వస్తుంది, సో దీంట్లో కూడా మనం ఫుల్ HD రెజల్యూషన్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ iPhone X లో పూర్తిగా డిఫరెంట్, ఎందుకు అంటే 18:9 రేషియోలో iPhone X డిస్ప్లే ఉండబోతుంది, కాబట్టి మనం 2K రెజల్యూషన్ డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. iPhone 8లో 64GB వర్షన్ అవైలబుల్గా ఉంది, 128, 256GB వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది, కానీ 512GB వర్షన్ iPhone 8లో అవైలబుల్గా లేదు. iPhone X లో మాత్రం 64GB అవైలబుల్గా ఉంది, 128GB అవైలబుల్గా లేదు, 256GB అండ్ 512GB అవైలబుల్గా ఉన్నాయి. ఇక iPhone 8లో 2GB ర్యామ్ వస్తే iPhone 8 Plus లో 3GB ర్యామ్ ఉంటుంది, అలాగే iPhone X లో కూడా 3GB ర్యామే ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే iPhone 8 అండ్ iPhone X లో సేమ్ 12 MP కెమెరానే ఉంటుంది. దీంట్లో 4K రెజల్యూషన్లో 60 FPS రికార్డ్ చేయొచ్చు, అలాగే 1080p లో అయితే 240 FPS రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా 7 MP iPhone 8 అండ్ X లో ఉన్నాయి. ఈ కెమెరా ద్వారా 1080p అంటే ఫుల్ HD విత్ 30 FPS రికార్డ్ చేయొచ్చు. iPhone 8లో iPhone 7 అండ్ 7 Plus లాగే సేమ్ ఫీచర్స్ కొన్ని అటు ఇటు మారుతూ ఉండొచ్చు, లైక్ 2nd generation 3D టచ్, 3D సెల్ఫీ కెమెరా, ఐరిస్ స్కానర్ లాంటివన్నమాట. కానీ iPhone X లో బోలడన్ని ఫీచర్లు అంతు చిక్కనివి ఉన్నాయి. iPhone X ఏంటి, వస్తే iPhone 9 లేదా iPhone 9 Plus లాంటివి రావాలి గాని అని మీకు డౌట్ రావచ్చు. iPhone X అంటే iPhone 10 అన్నమాట. దీన్ని యాపిల్ మరికొద్ది రోజుల్లో క్లారిఫై చేస్తుంది అఫీషియల్గా. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.